వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై 300 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆధ్వర్యంలో గణపవరంకు చెందిన పలువురు కార్యకర్తలకు కండవా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన ఎంతోమంది జగన్ చేస్తున్న పోరాటంలో మద్దతు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారని, ముఖ్యంగా నియోజకవర్గంలోని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు. మీ చేతులు వస్తున్నాయి ఫోటో అట్లా అశోక్ శ్రీకాంత్ కెమెరా వస్తుంది మంది పైగా వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ మన అధినేత అలు పేరు గాని పోరాట యోధుడు జననేత జగన్ అన్నని ఆయన కార్యక్రమాలు చూసి ఆకర్షితమై వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మరి మీ సమక్షంలోనే ఈ వాళ్ళంతా కూడా పార్టీలో చేరారు. మరి పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది సొసైటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు. మరి వీరంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో జగనన్న లక్ష్యంతో ఆకర్షితమై ఈ రోజు రజనక్కతో అడిగేద్దామని ముందుకొచ్చిన వాళ్ళు. నమస్కారం పెట్టుకుంటూ మీరు నా మీద పెట్టుకున్న అపారమైన నమ్మకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా కూడా మనం అందరము పట్టు వదలని విక్రమార్కులమై పనిచేద్దామని, రజనక్కతో ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగు కలిపి ముందుకు అడుగువేయాలని కోరుతూ, మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా వదలబోమని, మన చిలకలూరుపేట నియోజకవర్గంలో జగనన్న జెండా ఎగరేద్దామని ఇస్తున్నాను. మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.